కోట్ల మంది ఎందుకు పాల్గొన్నారు? ఇంత సోయి తప్పి మాట్లాడతారు మంత్రులు. గవర్నమెంట్ వస్తే ఏం చేయాలా? పోయిన భద్రపల్లిక సంతకం పెట్టిండ్రు, దాని మెమోరాండం దొరికింది. నీళ్ళ మంత్రిగా పనిచేసిండు కాబట్టి, అనుభవం ఉంది కాబట్టి, నష్టం ఎంత వస్తుందో తెలుసు కాబట్టి వెంటనే హరీష్ రావు గర్జించిండు. గర్జించి ఒక నాలుగైదు రోజులు నాటకాలు ఆడిండు, అబద్ధాలు మాట్లాడిండు. నిలబెట్టి మనం గట్టిగా అసెంబ్లీలో అడిగితే అసెంబ్లీ బడ్జెట్ జరుగుతుంది. మీరు చూసిండు బడ్జెట్ జరుగుతుంటే ఏమవుతుంది? బడ్జెట్ అతి ముఖ్యమైన విషయం, ఎప్పుడు కూడా చరిత్రలో దాన్ని పక్కకు పెట్టి వేరే అంశాలు తీసుకోరు. కానీ అగమేఘాల మీద జరుగుతుంటే, ఆ రగడ జరుగుతుంటే, బిడ్డ మీ సంగతి బదాలను నిలబెడితే మిమ్మల్ని ప్రజల ముందే తెలుసుకుంటాం అని నల్లగొండ చలో నల్లగొండ నేను పిలిపించిన. ఎందుకంటే నాకు చేతనైనా కాకపోయినా నాకు కట్టె కాలే వరకు తెలంగాణకు అన్యాయం జరిగితే చివరి శ్వాస దాకా కూడా పులిలాగా లేచి కొట్లాడతా తప్ప పిల్లిలాగా ఉండను. ఎట్టి పరిస్థితులలో 600 అయినా ఏ విషయంలో కూడా తెలంగాణకు అన్యాయం జరగనివ్వను, కొట్లాడదాం. చెలో నల్గొండ ఇయ్యంగనిగా పిక్క పిక్క సత్తుడు, ఇజ్జమానం పోతుంది రా బాయ్, కేసీఆర్ బొబ్బ పెడితే ఏం చేస్తామంటే ఏం చేస్తామని చేతులు విసుకొని కాళ్ళు విసుకొని అర్జెంటుగా బడ్జెట్ పక్కకు పెట్టి శాసనసభలో తీర్మానం పెట్టింది. ఆ తీర్మానం కూడా చక్కగలేదు వాళ్ళ తెలుగు సల్లారా. సాగునీళ్ళు తాగునీళ్ళు అని పెట్టినరు, కరెంటు ఉత్పత్తి పెట్టలేదు మళ్ళీ దానిలో ఆ తీర్మానంలో కూడా, అంత తెలివి తక్కువ తీర్మానం అది పెట్టి ఇక మామ అనిపించుకున్నారు. అయిపోయింది కదా. ఒక రైతుకు పంట పండిందట, వడ్ల రాసి అయింది, ఎందుకంటే రాసి ఎవడో ఎత్తకపోకుండా పొత్తు పోసేది, పొత్తులు ఆ బూడిదో శుద్ధో ఏదో పోసేది. పక్క రైతును పిలిచి పొరుగు రైతు పొత్తు పోయిరా బాయ్ అంటే ఉంటే నాకేంది పోతే నాకేంది పులిగోవాలి కానీ పొత్తు పోసిందట. వీళ్ళది ఏం పోతుంది? వాళ్ళకు కావాలి పదవులు, వాళ్ళకు కావాలి పైరవీలు, వాళ్ళకు కావాలి డబ్బులు తప్ప ప్రజల హక్కుల గురించి లేదు. నాడు లేదు, నేడు లేదు.